హీరోని ఎలివేట్ చేయడంలో ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. మన రాజమౌళి గారు అయితే హీరోని ఎలివేషన్ చేయడానికి విలన్ ని బాగా లేపుతాడు. ఆ లేపిన విలన్ ని హీరోతో కొట్టిస్తాడు. దాని ద్వారా హీరోకి మరింత ఎలివేషన్ అనేది వస్తుంది. అయితే మన ప్రశాంత్ నీలి హీరోని హైలైట్ చేయడానికి హీరోనే వాడతాడు అన్నమాట. అయితే సోషల్ మీడియాలో ఒకటి బాగా వైరల్ అవుతుంది భయ్య. ఎవరో ఒక భయ్య షూటింగ్ వెళ్ళాడంట. ఎలివేషన్ ఇచ్చాడు మరి సలార్కి మామూలుగా కాదు. 1000 మంది సలార్ని చుట్టుముడితే ఇంకో సలార్ వచ్చి ఆ 1000 మందిని ఎదుర్కొంటాడు. మరి 1000 మందిని ఇద్దరు సలార్లు ఇద్దరు ప్రభాస్లు ఒకేసారి వెండి తెరపైన ఎదుర్కొంటుంటే ఆ సీన్ చూస్తేగా గూస్బంప్స్ మామూలుగా ఉండవు. అంటే ఇక్కడ చిన్న సలార్ని హైలైట్ చేయడానికి పెద్ద సలార్ని రంగంలోకి దింపుతాడనమాట. మనందరికి తెలుసు ఈ సలార్లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని. ఇక ప్రభాస్ని సింగిల్ రోల్లో చూస్తేనే వెండి తెర బద్దలైపోద్ది. అలాంటిది డబల్ రోల్స్లో ఒకే తెరపై ఒకే సీన్లో ఇద్దరు 1000 మందిని కొడుతుంటే ఇక మామూలుగా ఉండదు ఇక అరచకం అయితే. మరి దానికోసం ఫుల్ వెయిటింగ్. మరి ఆ సీన్ ఉంటుందో లేదో తెలీదు. బజ్ అయితే గట్టిగా ఉంది. సలార్ నుండి ఎటువంటి ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. సలార్ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అన్న ప్రతి ఒక్కరికి కూడా చెంప చెల్లుమనే విధంగా వార్తలు అనేవి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. యుఎస్ఏలో ఈ సలార్ మూవీ యొక్క బుకింగ్స్ అనేవి ఈ నెల 25 నుండి ఓపెన్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది అన్న వాళ్ళందరూ తలెక్కడ పెట్టుకుంటారో నాకు ఏదో అర్థం అవ్వట్లేదు. ఆయన ప్రమోషన్ చేయట్లేదు అంటున్నారు. సలార్ అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుండి ట్రెండింగ్లో లేని ఏ ఒక్క రోజునైనా చెప్తే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ రా ఇది మ్యాటర్. అల్లటప్ప సినిమాలకి ప్రమోషన్స్ కావాలేమో, ఈ డైనోసార్కి ప్రమోషన్ అవసరం లేదు. రేపు రిలీజ్ చేసినా సరే హౌస్ఫుల్స్ పెట్టే సత్తా రెబల్ స్టార్ ప్రభాస్కు ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఇక దీన్ని బట్టి చూస్తే ట్రైలర్ ఖచ్చితంగా వాళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ టీజర్ టైంలో ఇచ్చినట్టే ఆగస్టు లాస్ట్ వీక్లో వచ్చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ట్రైలర్ వచ్చిన తర్వాత ఇక ఏ రికార్డ్ అనేది మిగలదు. ఇంకా పోస్ట్ పోన్ అనే మాటే ఉండదు. ఇప్పటికే సలార్పై ఎక్స్పెక్టేషన్స్తో నరాలు అనేవి ఫ్యాన్స్కి తెగిపోతున్నాయి. హేటర్స్కి అయితే గుండెలు బద్దలైపోతున్నాయి. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ రేసులో ఇంకా పైకి వెళ్ళిపోతాడేమో అని.